హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోల్డ్ విశాల్స్ జాతో ఈరోజు మనం చేయబోయే రెసిపీ మటన్ పాయ ఇది పొట్టేళ్ళ కాళ్ళు కానీ కాళ్ళు కానీ వేటితో అయినా చేయవచ్చు దీన్నే కాళ్ళ పులుసు అని కూడా అంటారు ఇది మరింత టేస్టీగా చాలా ఈజీగా అయితే నేను చెప్పబోతున్నాను ఇది చాలా లేట్ ప్రాసెస్ అని అందరూ అనుకుంటుంటారు కానీ కేవలం అరగంటలోనే టేస్టీ పాయ అయితే మనం చేసేయగలము దీనికోసంగా ఈ పొట్టేల్ కాళ్ళని తీసుకోవాలి నేను ఎనిమిది కాళ్ళని తీసుకున్నాను ఇవి చూడ్డానికి క్వాంటిటీ ఇంత ఉంది కదా ఒకవేళ కాళ్ళు కొద్దిగా లావుగా ఉన్నట్లయితే ఇవి ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇవి సన్నగా ఉన్నాయి దీనిలో కేవలం పసుపు అంటే ముందుగానే ఇదంతా కాల్చేసి మనకు శుభ్రంగా ఇచ్చుంటారు మనము ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని తర్వాత అవి వాటిని కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని మనం వాటిని కలిపేసి ఉప్పు మాత్రం వేయకండి పొరపాటును కూడా ఎందుకంటే ఉడకవు తర్వాత కుక్కర్ పైన ఈ విజిల్ ఉంచేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపల మనము ఒక జార్లో కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు చెక్క లవంగాలు అన్నీ వేసి ఇలా చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ వేసినట్లయితే సరిపోతుంది తర్వాత వేరొక జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఎర్రగడ్డ టమాటో వీటిని అన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటోల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోకపోయినా సన్నని ముక్కలుగా తరిగి కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ మాత్రమే నేనైతే గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఒక ఆరు విజిల్స్ తర్వాత ఇది సగం వరకు మాత్రమే ఉడికింది పూర్తిగా అయితే ఉడికి ఉండదు సగం ఉడికింది కాబట్టి ఇప్పుడు మనము ఈ మసాలా అంతా కూడా వేసినట్లయితే వీటితో పాటుగా ఫుల్గా ఈ కాళ్ళన్నీ కూడా ఉడికిపోతాయి ఇప్పుడైతే మనకు మంచి సూప్ అయితే రెడీ అయింది సూప్ కావాలనుకునే వాళ్ళు ఈ వాటర్ని తీసుకొని పెప్పర్ వేసుకొని తాగేయవచ్చు ఈ ఎముకల సూప్ చాలా బలాన్నిస్తుంది ఇప్పుడు మనము దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అంతా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం ఇంతవరకు దీనిలో ఉప్పు వేయలేదు కదా కాబట్టి ఇప్పుడు ఉప్పుని యాడ్ చేయొచ్చు మొదట మాత్రం వేసినట్లయితే ఆ కాళ్ళు ఉడకవన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కార పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఇంకా మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే మరొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కారం కొద్దిగా ఎక్కువ ఉన్నట్లయితేనే మనకు ఈ కర్రీ బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్లోనే ఉంది వీటిని అన్నింటినీ కలుపుకున్న తర్వాత మనము అవసరం అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత దీనిలో సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ మరొక్క మారు కలుపుకొని మనం దీనిపైన కుక్కర్ మూత ఉంచేసి మరొక్క ఆరేడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఈ మిగతా అంటే సగం ఉడుకున్నాయి కదా కాళ్ళు ఆ కాళ్ళతో పాటుగా ఈ గ్రేవీ అంతా కూడా కలిసిపోయి మంచి టేస్టీ అయిన కర్రీ అయితే మనకు రెడీ అవుతుంది చూడండి పూర్తిగా ఉడికిన తర్వాత మనకు గ్రేవీ ఇలా ఉంటుంది దీనికి చివరగా పోపు వేసుకున్నట్లయితే మరింత రుచిగా ఉండే పాయా రెడీ అవుతుంది చూడండి ఇప్పటికైతే ఈ పీసెస్ అన్నీ కూడా చాలా బాగా ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు దీనికి కావలసిన పోపు అయితే ఒక చిన్న బాణలు పెట్టుకొని దానిలో ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు అవి కచ్చాపచ్చగా దంచుకుంటే చాలు తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక లవంగం వేసి వాటిని ఆయిల్లో బాగా దోరగా వేయించుకొని దాన్ని అంతా కూడా మనం ఈ గ్రేవీలో కలుపుకోవచ్చు ఈ గ్రేవీకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు గమనించారా మనము ఈ కాళ్ళను ఉడికించినప్పుడే ఎముక మధ్యలో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చి మనకు గ్రేవీ ఆయిలీగానే ఉంటుంది ఈ పోపు అంతా కూడా మనకు వేగిపోయిన తర్వాత గ్రేవీలో కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకు టేస్టీగా ఉండే మటన్ పాయ రెడీ అయిపోతుంది ఇది ఊరే కొద్దీ చాలా రుచిగా ఉంటుంది ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ చపాతీకైనా దేనికైనా కూడా చాలా రుచిగా ఉంటుంది మరి మీరు ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్లో గార్నిషింగ్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే చూడ్డానికి తినడానికి అన్నిటికి కూడా బాగుంటుంది మరి ఈ వీడియో చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ